నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. చాలా మంది బరువు తగ్గడం కోసం రైస్ ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. వీటికి బదులు గోధుమ రొట్టె కానీ, మొక్కజొన్నలు కానీ, లేదంటే జొన్న రొట్టెలు కానీ ఇలా తింటూ ఉంటారు. సో మరి ఏది మన ఆరోగ్యానికి మంచిది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ఈ మొక్కజొన్నల్లో విటమిన్స్, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఈ మొక్కజొన్నలో 100 గ్రాములకి 10 నుంచి 12 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది కండరాలను బలంగా చేస్తుంది. అదే విధంగా మొక్కజొన్నలో నియాసిన్, థయామిన్, రిబోఫ్లేవిన్ వంటి బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా శక్తిని పెంచుతాయి, జీవక్రియ నాడి పనితీరును మెరుగ్గా చేస్తాయి. వీటితో పాటు చర్మం దృష్టి లోపాన్ని కూడా దూరం చేస్తాయి. తర్వాత జొన్నలు, వీటిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తానికి ఆక్సిజన్ ను సరఫరా చేస్తుంది. దీంతో పాటు పొటాషియం కూడా ఉంటుంది. ఇది గుండె పనితీరుకు చాలా మంచిది. అదే విధంగా ఎముకల్ని బలంగా చేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియని సులువుగా చేస్తుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా బరువును కూడా కంట్రోల్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్స్ కారణంగా వాపులు కూడా తగ్గుతాయి. దీంతో పాటు ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది. కాబట్టి జొన్నల్ని ఖచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోండి. నెక్స్ట్ గోధుమలు. గోధుమలతో పోలిస్తే జొన్నలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ని కలిగి ఉంటాయి. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలను నెమ్మదిగా పెంచుతాయి. ఇవి షుగర్ ని కంట్రోల్ చేయడంలో, రక్తంలో షుగర్ లెవెల్స్ ని తగ్గించడంలో సహాయపడతాయి. సో మరి ఈ బరువు అనేది ఎలా కంట్రోల్ అవుతుంది అంటే, ఎక్కువ ఫైబర్ ఉన్న జొన్నలు తీసుకుంటే బరువు తగ్గుతారు. ఇది కడుపు నిండుగా ఉండేలాగా చేస్తుంది, క్యాలరీలు తక్కువగా తీసుకునేలాగా చేస్తుంది. జొన్నల్లోని పోషకాలు ఎముకలు, దంతాలను బలంగా చేస్తాయి. అంతేకాకుండా జొన్నల్లో యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో కెమికల్స్ ఉన్నాయి. ఇవి వాపు, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఇది గుండె యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది, గుండె సంబంధిత సమస్యలని దూరం చేస్తుంది. సో మరి జొన్నలు మన ఆరోగ్యానికే కాదు, అలాగే మన బరువు కూడా తగ్గించడంలో బాగా హెల్ప్ అవుతుంది. మరి ఇవ్వండి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరిన్ని టిప్స్ కోసం చూస్తూనే ఉండండి వన్ టీవీ హెల్త్.